శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచి సిరీస్ ను లంక చేతిలో పెట్టేసింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన టీమిండియా పరాజయాన్ని చవిచూసింది తొలుత బ్యాటింగ్ చేసి ఎనభై ఒక్క పరుగులు మాత్రమే శ్రీలంక ముందు ఉంచింది ఆ తర్వాత లంక ఆడుతూ పాడుతూ ఛేదించింది అయితే టీమిండియాలో కరోనా కలకలం రేపిన విషయం తెలిసింది అయితే కృణాల్ పాండ్యతో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లలో ఇషాన్ కిషాన్ ఒకడు అయితే ఐసోలేషన్ లో ఉన్న ఇషాన్ కిషాన్ నిన్న జరిగిన మూడో టీ ట్వంటీ ఓటమిపై ట్విట్టర్ స్పందించాడు ఈ మ్యాచ్ లో రెండు జట్లు అత్యుత్తమమైనవి అత్యుత్తమైన తలబడ్డాయి ఈ సిరీస్ నుండి మేము చాలా నేర్చుకున్నాం మేమంతా మెరుగుపరుచుకోవటానికి మా ఆటగాళ్ళందరికీ ఈ సిరీస్ చాలా ఉపయోగపడిందని సహజమే మేమందరం ఒక జట్టుగా మంచి ప్రదర్శనతో ముందుకు సాగుతామని ఇషాన్ కిషాన్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు అలాగే నేను బ్లూ జెర్సీ ధరించటం ఎల్లప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగి ఉంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు ఇషాన్ కిషాన్ పరిస్థితుల వల్ల సిరీస్ ఓడిపోయామని ఈ పర్యటన మాకు ఎన్నో పాఠాలు నేర్పించిందని ఇషాన్ కిషాన్ చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషాన్ కొలంబోలోనే క్వారంటైన్ లో ఉన్నాడు మరో నాలుగు రోజుల పాటు అక్కడే కొలంబోలోనే బస చేసి ఆ తర్వాత ఇండియాకు రానున్నారు అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ పృత్విష అలాగే కృణాల్ పాండ్య హార్దిక్ పాండ్యా చాహల్ ఉన్నారు